గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యాపార దుకాణ యజమానులకు ప్రతి ఒక్క వినియోగదారుడు మాస్క్ ధరించి షాప్లోకి రావాలని, అలాగే ఒకవేళ వినియోగదారునికి లేకపోతే మాస్క్ ని దుకాణ యజమానులు ప్రొవైడ్ చేయాలని, వచ్చిన వారందరూ శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలన్నారు. 10వ తరగతికి సంబంధించిన గజ్వేల్ మున్సిపల్ పరిధిలో 10 సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక బెంచ్ లో ఒకరు కూర్చున్నట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ 10 సెంటర్లలో పరీక్షలు రాసే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి శానిటైజర్లతో చేతులు కడుక్కొని లోపలికి వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అతి భయంకరంగా విజృంభిస్తున్నటువంటి సందర్భంలో చాలా వరకు అందరూ కూడా నిర్లక్ష్య ధోరణితో హ్యాండ్ శానిటైజర్ వాడకపోవడం, అలాగే మాస్కులు ధరించకుండా షాపులలోకి ఎంట్రీ కావడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చి మేము ఆల్రెడీ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ కొంతవరకు ఫైన్స్ కూడా వేస్తామన్నాం. అయినా కానీ కూడా మీరే ఓన్గా ఖచ్చితంగా మాస్క్ ఉంటేనే లోపలికి అలౌడ్ చేసేటటువంటి విధానానికి కనుక మీరు అవలంబించినట్లయితే ఖచ్చితంగా దాంతో రిజల్ట్ ఉంటుంది. చక్కగా ఎగ్జామ్ రాసేలా మీ అందరికి కూడా సహకరించాలి. ఈ ప్రాసెస్ లోపల ఎలాంటి ఇబ్బందులు జరగకుండా టీఎస్ఆర్టీసీ నుండి బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. ఓన్గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నా కూడా మంచి కోవిడ్కు సంబంధించినటువంటి మెజర్స్ తీసుకుంటూ మీ అందరికి కూడా ఈ ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్లో పాలు పంచుకొని సక్సెస్ఫుల్గా ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను.